ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ చెల్లించాలి ఆర్టీసీ కార్మికులకు వేతన ఒప్పందాన్ని పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని టీఎస్ఆర్టీసీ స్టాఫ్ వర్కర్స్ ప్రె ఫెడరేషన్ డిమాండ్ చేసింది వాస్తవానికి రెండు వేల పదిహేడు మార్చి ముప్పై ఒకటితోనే వేతన ఒప్పందం మూసిందని ఆ వెంటనే నూతన పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉండగా ఇప్పటివరకు రాలేదని ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ రామచందర్ విఎస్ రావు ఆరోపించారు ఈ మేరకు వర్చువల్ విధానంలో కార్మికులతో సమావేశం నిర్వహించారు నూతన పీఆర్సీ రాకపోవడంతో కార్మికులు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని తక్షణమే రవాణా శాఖ మంత్రి జోక్యం చేసుకుని వేతన ఒప్పందం జరిగేలా చూడాలని కోరారు జిహెచ్ఎంసీ పరిధిలో నేడు సెలవు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ మంగళవారం జరగనున్న నేపథ్యంలో ఓటర్లు స్వచ్ఛంగా స్వేచ్ఛగా తమ హక్కును ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది కార్మికులు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశించింది ఈ మేరకు కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని ఉత్తర్వులు జారీ చేశారు కార్మిక శాఖ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాదులో పరిశ్రమలు షాపులు తెరవకుండా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్యామ్ సుందర్ రాజ్తో పాటు ఇతర అధికారులు పర్యవేక్షిస్తారు ఇప్పటికే అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్కు సెలవు ఇవ్వాలని డిప్యూటీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు నేటి నుంచి ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల రిజిస్ట్రేషన్ యాజమాన్య కోట నోటిఫికేషన్ విడుదల ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు కాలోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ అర్హత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ఓ ప్రకటనలో తెలిపింది అర్హులైన అభ్యర్థులు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది మరింత సమాచారం కోసం కేఎన్ఆర్యుహెచ్ఎస్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ను సంప్రదించాలని పేర్కొంది ఆర్టీసీ జాబ్ సెక్యూరిటీ ఆర్డర్స్ను రిలీజ్ చేయాలి ఎస్డబ్ల్యూఎఫ్ ఆర్టీసీ ఎంప్లాయీస్కి జాబ్ సెక్యూరిటీ ఆర్డర్స్ను వెంటనే విడుదల చేయాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఎస్డబ్ల్యూఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ విఎస్ రావు డిమాండ్ చేశారు ఉద్యోగుల జీతాల ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్ర అధ్యక్షన సోమవారం ఆన్లైన్ ద్వారా నిర్వహించిన సమావేశంలో విఎస్ రావు మాట్లాడారు ఆర్టీసీ ఎంప్లాయీస్కి రెండు వేల పదిహేడు ఏప్రిల్ నుంచి కొత్త వేతన ఒప్పందం అమల్లోకి రావాల్సి ఉందని ఇప్పటికీ పాత జీతాలే ఇస్తున్నారని విమర్శించారు గత జనవరిలో డిఏ కొంత ఇచ్చిన ఆరు నెలల డేల బకాయిలను ఇంకా చెల్లించలేదన్నారు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ తర్వాత రిటైర్ అయిన వారికి సెటిల్మెంట్ డబ్బులు ఇవ్వాలని కోరారు ఆర్టీసీలో యూనియన్ కరా కార్యకలాపాలను అనుమతించాలని విజ్ఞప్తి చేశారు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని రావు కోరారు యూజీసీ నెట్ తుదికి విడుదల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ ఎన్ఈటీ జూన్ రెండు వేల ఇరవై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది కేంద్రీయ విద్యాలయాలతో పాటు ఇతర ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే యూజీసీ నెట్ జూన్ రెండు వేల ఇరవై తుదికీని ఎన్టీఏ విడుదల చేసింది యూజిసీ నెట్ రెండు వేల ఇరవై పరీక్షలను సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ పదమూడు వరకు పరీక్షలను పన్నెండు వేల పాటు నిర్వహించారు పరీక్షలకు దేశవ్యాప్తంగా ఎనిమిది లక్షల అరవై వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు మంది దరఖాస్తు చేసుకోగా వాళ్ళు ఐదు లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందల ఏడు మంది హాజరయ్యారు మొత్తం ఎనభై ఒక్క సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించారు ప్రాథమిక కీని విడుదల చేసిన అనంతరం అభ్యంతరాలను పరిశీలించి సబ్జెక్ట్ నిపుణులతో చర్చించిన అనంతరం తుది కీని విడుదల చేస్తున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఫైనల్ కీని యూజిసీ నెట్ ఎన్టీఏ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు ఎన్టీఏ ప్రకటించింది అభ్యర్థులు తుదికిని చూసుకోవచ్చని ఎన్టీఏ సీనియర్ డైరెక్టర్ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు